ఏం భయం లేదు. దుష్మాన్ దమ్ 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 దమ్. దుష్మన్ కాదురన్నా చిట్టి నేను. చిట్టి చా చిట్టిదే తీసుకా చిట్టిదే చిట్టి కదనా మీ కోడలు చిట్టి. हमारा इंडियन आर्मी को अवमान करेगा. देखो देखो तुमको मैं नहीं बदलूंगा. मेरा तुपाकी దగ్గరికి వస్తే బుర్ర పగలబడతా. చిట్టి మా నాన్న అయితే నేను ఇంటికి పోతా. చిట్టి చిట్టి ఇక్కడ మా నాన్న వాటి గాల్లోనే కొడతాడు. అక్కడ ఇంటికి వెళితే మీ నాన్న కాళ్ళు విరగొట్టాడు. మరి ఎలా బావాటి నువ్వు భయపడకు. నువ్వు శాంతం కుదిరివి. వాళ్ళు డిక్లేర్ ఇదిగో 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 కొట్టు 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 నాన్న మొగమే కొడు. నాన్న వాడిపోయాడు మనం గెలిచాం కలజాడ ఎత్తేశాడు. నాన్న ఇక నుంచి నువ్వు తెలుగులోనే మాట్లాడాలి హిందీలో మాట్లాడే వీలేదు. వచ్చారా వచ్చా అదో మళ్ళీ వచ్చా గిచ్చా అదురా కుమారా. నాన్న మార్చేశాం బాగా మార్చేశాం. చేయకండి చేయకండి గీతరో వచ్చే మళ్ళీ హిందీ మాట్లాడదా. కాదు సుఖంగా జీవించి ఉండండి బిడ్డలారా. నా తండ్రి మా వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అందరూ వేలిముద్రగాలేనే. నేను ఏం కథ వ్రాయను ఎలా వ్రాయను. ఏదైనా కాపీ కొడదామంటే అన్ని కాపీలు రిజిస్టర్లేనే ఎలా చావును. నక్క ద్రాక్ష పళ్ళ కథ రాస్తే రాద్దాం ఏదో ఒకటి. అయ్యా ఆంధ్ర కవిశేఖర కథానిక రచన దురంధర వందనం. వందనం వందనం. ఏమిటో ఈరోజు ఎత్తిప్రాసలతో సమాసాలతో సంభావన ప్రారంభమైంది. నా మీద ఏమైనా పాపమా? లేదు నేను చేసిన పాపం. పోనీ నేను చేసిన పాపం ఏమిటో చెప్పరాదు దేవి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందరూ వచ్చిందా? సత్యం అర్థమైపోయిందమ్మా అర్థమైపోయింది. నన్నే ఏమార్చాలని చూసారే అది జరిగేదేనా? నిజం నిలకడమే తెలియపోదు కవిగారు. కవిగారు కాంతం నేనేం చేయను. నేనెంతో జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ వేస్తాను. నా కర్మ కాళ్ళలాగే కోల్దొస్తుంది. కాంతం నేను ఇదంతా కావాలని చేస్తానా? నన్ను మన్నించమ్మా. అవునవును మీ మగవాళ్ళంతా ఇంతే అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు. ఎందుకమ్మా అందరు మగాల్ని ఆడిపోసుకుంటావు? మా నాన్నకి ప్లాన్ ఇచ్చే నాలాంటి మగవాడు ఎవడో కాళ్ళు పట్టుకోవాలి కానీ. సరేలేండి అసలు సంగతి ఎందుకు దాచాలి? ఇప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? ఆ సంతోషాన్ని సంబరాన్ని నేను మాత్రం పంచుకోకూడదే. సంతోషమా సంబరమా ఎక్కడికి లాగుతున్నావు దేవి? అయ్యో పాపం ఏం ఎరగని పసిపాప. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా నేనంతా పేపర్లో చదివాను. పేపర్లోనా? రేపు మన ఊళ్ళో గండభేరుణం కవిగారికి పెద్ద సన్మాన సభ జరగబోతుందని కాటికాయంత అక్షరాలతో పేపర్లో వేశారు. కావాలంటే ఇది చూడండి. అది చూసినప్పటి నుంచి నా సంతోషానికి పట్ట పగ్గాలు. ఏమండి నాతో మీరు ఎందుకు చెప్పారు కాదు? అరే ఇదా సంగతి. నేను ఏదేదో అనుకుని ఏమేమో అయిపోయాను. చూడు కాంతం నాకు ఆట్టే డబ్బా వాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఎవరో వచ్చి ఏమండి మీకు సన్మానం చేస్తాం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే సరేలేండి చేసుకోండి పొండి అనేశాను. ఈ చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకు లేని ఊరుకున్నాను. ఇది చిన్న విషయం అండి. మీకు సన్మానం అంటే నాకెంత సంతోషం. సంతోషమా? నేను కూడా సభకు వస్తానండి. నువ్వు వస్తావా? ఏ నేను రాకూడదా? వద్దు కాంతం వద్దు. మామూలు సభలంటేనే జనం గుంపులు గుంపులుగా వస్తారు. అందులో ఈ గండభేరడానికి సన్మానం అంటే ఇక వేరే చెప్పాలా? ఇసుక వేస్తే రాలేదు. సూదు మనం మోపడానికి స్థలం ఉండదు. అందుకని నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో. వచ్చే నెలలో నాకు కనకాభిషేకం చేసి దుశ్చాలు కప్పుతారట. వాళ్ళు వచ్చి ఊరికి ఒత్తిడి చేస్తే తప్పుతుందా అని ఒప్పుకున్నాను. అప్పుడు నిన్ను నా వెంట తీసుకువెళ్ళి నీకు ఒక శాలువ కప్పిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నువ్వు మామూలు మనిషివి కాదు గర్భవతి కూడా. అలా వీలేదు నేను కూడా వస్తాను. అరే నా మాట వినమంటుంటే ఇదిగో ఆ గుంపులోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కడుపులో ఉన్న పసుగుడ్డు నలిగి పుడతాడు. పండి మీ మాటలు మీరు. అరే నా మాట విను. నేను విన్ను. నా అమ్ము కాదు ఇదిగో నా కాంతి కాదు. అరే తిన్నగా గోళ్ళకు దూరిపోయింది. ఇప్పుడు ఎలా? ఎవరైనా చూసారేమో
ఇప్పుడు ఏం చేద్దామండి ఆ ఇక్కడ ఎవరు లేరు బండికు పరిపదం నిలవయ్యా ఏంటి అన్యాయం కన్ను మిని తెలియకుండా కారు నడిపి బంగారం లాంటి గోడ పడగొడతావటయ్యా ఆలేవయ్యా నేర్చుకుపోయారు డబ్బు ఉంది కదా అని కాంపౌండ్ రోడ్డు మీద ఎక్కడతారు అదంతా నాకు తెలియదు లోపలికి వచ్చి అమ్మగారికి చెప్పుకోండి అబ్బాయి కాంపౌండ్ వాళ్ళు రోడ్డు మీద కట్టడం నీ తప్పు కారు దాన్ని కొట్టడం నా తప్పు 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 తీర్పుంది నీ రూపకి ఒక ఫస్ట్ క్లాస్ అని కప్పు తీస్తాను తాగు నీ ఆయాసం అంతా తగ్గుతుంది ఇదిగో మీ అమ్మగారు అడిగితే బర్రిగుడు వచ్చి వీపు రాసుకుంది గోడ పడిపోయింది అని చెప్పు చెప్తావు చెప్పు కంగారు పెట్టుకో వస్తానా అట్నుంచి గడుకున్నారా లోపల వచ్చి అమ్మగారితో మాట్లాడు అమ్మా మన కాంపౌండ్ గోడంతా ముక్క ముక్కలు చేసి ముక్కు పెళ్లి చేశాం కాలే పోయా మీ అమ్మగారు మాకు తెలుసు అంతా ఎవరో తెలుసా ఎవరి మనుషులు కూడా మర్చిపోతున్నట్టుంది మన వాసంతి అక్కడ చూసిన వాసంతి వాసంతి ఏమా బాసన వాళ్ళు కులసాగా ఉన్నారా తోటమాలి కారు డాష్ కౌంటర్లో ఆ టీ పొట్టాలు అది కదిలిపోయి ఉంటాయి ఏ రకానికి ఆ రకం సర్దిపెట్టు సరే అదంతా సరేనమ్మా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది వారం రోజుల్లో పెళ్లి అంటున్నావు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండుకోమంటున్నావు ఈ విషయం బాస్తానికి తెలియకూడదు అంటున్నావు ఏమిటి ఇదంతా వాళ్ళ ఎవ్వరికే తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం బాగుందా అని బాగుండదు కానీ అలా చేయడానికి చాలా కారణాలు ఉంటాయి 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 కానీ ఒక్కటి మాత్రం నిజం పెళ్ళైన వెంటనే నేను మా వారు విశాఖపట్నం వెళ్తాం అక్క బావ ఆశీర్వాదం అందుకుంటాం అంతవరకు మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని వాళ్ళకు తెలియచేయవద్దు ఎవరండి పెళ్లి సంగతి కూడా ఎవరికి చెప్పొద్దు అంటుంది అబ్బా ఊరుకోండి ఆమె చెప్పినట్టే చేయకూడదు అలాగేనమ్మా అలాగే అలాగే కావాలంటే టైం చూసుకో చూసావుగా మన ఒప్పందం ఏంటి నువ్వు సరిగ్గా 8 రావాలి చిన్నగా 8 రావాలి నువ్వు రాలేదు మనం రావు ఏమైనా సరే ఒకట్లో నేను తెలిపోవాలి నువ్వు మా ఇంటికి వస్తావా రావా నీకు ఇల్లు కూడా ఉందా నాకు లేకపోతే మా నాన్నగారు ఉంది ఏమిటి ఆ ధూంటాలు హిందుస్థానికి పిచ్చివాడు పంపక నేను చచ్చినాను ఎవనో మా నాన్న పిచ్చోడా ప్రసిద్ధ విశాలాంధుడైనా కెప్టెన్ పరమానంద గారిని పిచ్చోడు అంటావా నీ పిల్లల దగ్గర సరిపోయింది లేకపోతే ఇప్పుడు చెప్పు నువ్వు మా ఇంటికి వస్తావా రావా ఒకటోసారి అమ్మా రెండోసారి అమ్మా మూడోసారి ఏమిటమ్మాది కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు బాబు బాబు నేను కాళ్ళ వేళ పడలేదక్కయ్యా కాలు జారి పడ్డాను అంతే కదూ చిట్టి ఈ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా రమణి నోర్ము నువ్వే నా కూతురు నీతులు నేర్పడానికి చెట్టు అంత మొగుడిని దిగమించి జీతం అత్తయ్య పన్నెండు ముందు చేసేసుకోకండి మీకు అతనే గుండు ధర బాగు బాగు ఈ ఎడావులు ఆ సంగతి ఏమర్చున్నాను ఇంటికి నేనేగా అల్లుడి బాగు బాగు వెళ్ళరా అమ్మా మామయ్య అత్తయ్యకి అపాయం నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం అంతా వాడి లీల భయపడమయ్యా అదే పడకు మా ఇంటి పక్కనే పసులు కాపుతున్నాడు వాడిని పట్టుకొస్తాడు ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం కర్మభూమి మీరు పిచ్చి పిచ్చి వేషాలు అయ్యారు